హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీకరి ఫ్యాషన్స్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఉన్న టాపిక్ ఏంటంటే వన్ టాక్ బ్లౌజ్ కటింగ్ అండి. అంటే ప్రిన్సెస్ కట్ కటింగ్ కంటే కూడా చాలా ఈజీగా ఈ వన్ టాక్ బ్లౌజ్ అనేది మనం స్టిచ్ చేసుకోవచ్చు అండి. సో ఆ బ్లౌజ్ కటింగ్ అనేది ఈరోజు మీకు డీటెయిల్డ్గా చూపించబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ను కట్ చేసుకుంటామండి. సో లైనింగ్ నేను ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాను. జస్ట్ ఒక్క ఫోల్డ్ చేసేసుకొని రెండు పీసులు కూడా సమానంగా ఉండేటట్లు ఎటువంటి ముడతలు లేకుండా నీట్గా సర్దుకోవాలి. ఇప్పుడు ఈ లైనింగ్ చివరి వైపు అండి, మనకి కొంచెము అప్ అండ్ డౌన్ ఉంటుంది కదా, ఎడ్జెస్ సమానంగా ఉండవు. సో దానికోసం ఈ విధంగా ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత బ్లౌజ్ యొక్క పొడవు మార్కింగ్ చేసుకుందామండి. ఇక్కడ బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి 15 ఇంచులు అన్నమాట. సో మనకి ఎక్స్ట్రా ఈ కుట్ల కోసం మార్జిన్ ఒక 1 ఇంచు కలిపి ఇక్కడ నేను 16 ఇంచుల దగ్గర మార్కింగ్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ 16 ఇంచెస్ దగ్గర ఒక స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్క్ వేసుకోండి. బ్లౌజ్కి షోల్డర్ మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ షోల్డర్ నేను 5.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ తీసుకుంటున్నానండి. ఇది మనకి మీడియం సైజ్ బ్లౌజ్ అనమాట. 36, 38 ఇవన్నీ 34 నుంచి 34, 36, 38 ఇవన్నీ మీడియం సైజు కొలతలు అనమాట. సో దీనికోసం షోల్డర్ మీరు 5.5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా చంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్. సో 6 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ తీసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ తీసే ముందు ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోండి. ఇక్కడ మనకి పైన ఎంత వచ్చింది, 5.5 ఇంచెస్. కింద కూడా అంతే ఉందా అనేది ఒక్కసారి చూసుకొని అప్పుడు ఇక్కడ మనకి డౌన్కి లైన్ అనేది డ్రా తీసుకోవాలండి. ఒక్కోసారి ఏమవుతుందంటే మనకి ఈ కింది పాయింట్ మార్కింగ్ తీసుకునేటప్పుడు క్రాస్ వస్తుందన్నమాట. సో అప్పుడు మనకి బ్లౌజ్ ఫ్రంట్ ఫిట్టింగ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నారు కదా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కార్నర్లో, ఆర్మ్ రౌండ్ కార్నర్లో 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కార్నర్ నుండి పై వైపుకి ఒక లైను డ్రా తీసుకోండి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి 1/2 ఇంచ్ డౌన్కి ఒక మార్కింగ్ తీసుకోవాలండి. ఇక్కడ చంక రౌండ్కి మీ దగ్గర ఆర్మ్ రౌండ్ స్కేల్ ఉంటే ఓకే, లేకపోయినా కూడా చేత్తోనైనా కూడా మీరు ఇక్కడ రౌండ్గా ఆర్మ్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలండి. నెక్స్ట్ చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకుందామండి. ఇక్కడ బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజు 36 ఇంచెస్ అండి. అప్పుడు 36 / 4 ఎంత, 9 ఇంచెస్ అనమాట. సో 9 ఇంచెస్ దగ్గర నేను ఇక్కడ మార్కింగ్ తీసుకున్నానండి. తర్వాత నడుము లూజ్ తీసుకుందాం. ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి మనకి 32 ఇంచెస్ అనమాట. సో 32 ఇంచెస్ / 4 8 ఇంచెస్. 8 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ తీసుకునేసి ఇప్పుడు పైవైపున చెస్ట్ లూజ్ తీసుకున్నాం కదా, ఈ చెస్ట్ లూజ్ నుంచి ఈ కింది వైపుకి వెస్ట్ లూజ్కి ఈ విధంగా వీడియోలో చూపించినట్లు స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ మనకి మార్జిన్ ఎంత, 2 ఇంచెస్ అనమాట. ఇక్కడ చెస్ట్ లూజ్కి 2 ఇంచెస్ మార్జిన్ తీసుకోండి. అదేవిధంగా ఈ కింది వైపు నడుము లూజ్ ఉంటుంది కదా, ఇక్కడ కూడా మార్జిన్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి. సో ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మార్జిన్ కూడా పైవైపు నుంచి కింది వైపుకి ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. తర్వాత నెక్ వెడల్పు మార్కింగ్ చేసుకోవాలండి. ఇక్కడ నెక్ వెడల్పు నేను 2.5 ఇంచెస్ నెక్ వెడల్పుకి అనమాట. నెక్స్ట్ షోల్డర్ వచ్చేసి ఇక్కడ 3 ఇంచెస్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ షోల్డర్ దగ్గర 1/2 ఇంచు కింది వైపుకు మార్కింగ్ చేసుకొని ఈ నెక్ వెడల్పు తీసుకున్నాం కదా, నెక్ వెడల్పు నుంచి ఈ షోల్డర్ డౌన్కి ఇక్కడ క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ ఈ 1/2 ఇంచు కట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే షోల్డర్స్ అనేది మీకు ఫ్లాట్గా కూర్చునేస్తుంది, నీట్గా ఉంటుంది. తర్వాత ఇక్కడ బ్యాక్ నెక్ యొక్క పొడవు మార్కింగ్ చేసుకుందామండి. ఇక్కడ నేను డీప్ నెక్ అయితే తీసుకుంటున్నాను. నెక్ ఎప్పుడైనా 10 ఇంచెస్ దాటిందంటే అది డీప్ నెక్ అండి. సో ఇక్కడ నేను 10.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ తీసుకుంటున్నానండి. ఇక్కడ కింది వైపు నెక్ తీసుకున్నాం కదా 10.5 ఇంచెస్. సో ఇక్కడ 2.5 ఇంచెస్ దగ్గర ఒక లైన్ ఉందా లేదా అని చూసుకొని ఈ విధంగా ఒక లైన్ మార్కింగ్ తీసుకొని ఇప్పుడు ఈ కింది వైపు నెక్ వెడల్పు తీసుకున్నాం కదా, అక్కడ నుంచి ఈ పై వైపుకి 2.5 ఇంచెస్ దగ్గరికి ఒక బాక్స్ లాగా లైన్ మార్కింగ్ తీసుకోండి.
ఇక్కడ నెక్ అనేది కింది వైపు బ్రాడ్గా రావాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ 2.5 ఇంచెస్ నుండి దాని పక్కనే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ తీసుకోండి. ఇప్పుడు ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ తీసుకున్నాం కదా, ఈ 1 ఇంచ్కి ఈ లైన్ అనేది ఎక్స్ట్రాగా కలుపుకొని, ఇప్పుడు ఈ కింది లైన్ను పైన మనకి 2.5 ఇంచెస్ నెక్ వెడల్పు తీసుకున్నాం కదా, అక్కడికి కలుపుకుంటూ కూడా ఇక్కడ వీడియోలో చూపించినట్టు క్రాస్గా లైన్ మార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ బయట వైపు లైన్ ఉంది కదా కార్నరు, ఈ కార్నర్లోంచి మనకి నెక్ షేప్ వస్తే ఆ నెక్ అనేది బ్రాడ్ నెక్ అన్నమాట. ఇప్పుడు ఈ విధంగా నెక్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మీకు కింది వైపు నెక్ ఏమో వెడల్పుగా కనిపిస్తుంది కానీ పైన షోల్డర్ దగ్గర మాత్రం జారదన్నమాట, షోల్డర్ కరెక్ట్గా పట్టినట్లు కూర్చునేస్తుంది. బోటిక్లో ఆల్మోస్ట్ రౌండ్ నెక్ అంటే ఈ విధంగానే వాళ్ళు నెక్ అనేది డ్రా చేసి కట్ చేసుకుంటారండి. అందుకే మీకు బోటిక్లో రౌండ్ నెక్ డీప్ పెట్టుకున్నా కూడా షోల్డర్స్ అనేది జారవన్నమాట. సో ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనేది కంప్లీట్గా పూర్తయిపోయిందండి. సో ఈ మార్కింగ్స్ ప్రకారం నీట్గా కట్ చేసుకుందాము. బ్లౌజ్ ఏ సైజ్ అయినా అండి, ఈ మార్కింగ్స్తో మీరు కనుక కట్ చేసుకున్నారంటే ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా కుదురుతుందండి. మనకి జస్ట్ నెంబర్స్ పెంచుకోవడమే అనమాట. 36, 34 అనేది ఇక్కడ మీకు చూపించాను కదా, 36 అంటే 9 ఇంచెస్, 32 అనుకోండి 8 ఇంచెస్, ఆ విధంగా మార్చుకుంటూ ఏ బ్లౌజ్ అయినా ఏ సైజ్ అయినా మీరు నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు లోపల వైపు రౌండ్ నెక్ ఉంది కదా, ఈ నెక్ షేప్ను కూడా నీట్గా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా కట్ చేసినటువంటి ఈ బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా షోల్డర్కి సెంటర్లో అనమాట, ఇక్కడ షోల్డర్ తీసుకోండి, షోల్డర్ సెంటర్లో ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ మీరు గోటితో కింది వైపున అనమాట ఇట్లా గోటితో గీరినట్లంటే ఇక్కడ మనకు లైన్ మార్క్ పడుతుంది. సో ఈ లైన్ మార్క్ పడిన చోట మనం బ్యాక్ పార్ట్ డాట్ తీసుకోవాలండి. ఇక్కడ డాట్ పొడవు నేను 4 ఇంచెస్ మార్కింగ్ తీసుకున్నా. సో ఇక్కడ ఈ 4 ఇంచెస్కి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని అటువైపు 1/2 ఇంచు, ఇటువైపు 1/2 ఇంచు మార్కింగ్ చేసుకోండి. ఇది బ్యాక్ పార్ట్కి డాట్ అండి. ఇక్కడ మీకు గుర్తు కోసం చిన్న కట్ మార్క్ పెట్టుకోండి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందామండి. సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ని స్ట్రైట్గానే పెట్టి కట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నాకు మిగిలిన క్లాత్లో బ్యాక్ పార్ట్ని ఈ విధంగా స్ట్రైట్గా పెడితే, సో ఇక్కడ చూసారా క్లాత్ అనేది తక్కువగా ఉంది, నాకు ఇక్కడ హ్యాండ్స్కి అస్సలు సరిపోదు, 7 ఇంచెస్ ఉంది. ఎల్బో స్లీవ్స్ పెట్టుకోవాలంటే మనకి 10 or 11 ఇంచెస్ కావాలి కదా. సో అలాంటప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని ఎక్కడ ప్లేస్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ మిగిలిన క్లాత్ ఉంది కదండి, సో ఈ మిగిలిన క్లాత్ని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా సర్దుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి. ఇలా సర్దుకుంటూ బ్యాక్ పార్ట్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం ప్లేస్ చేసుకున్నామంటే ఈ కింది వైపు చూడండి, ఇప్పుడు ఎల్బో స్లీవ్కి కావలసినటువంటి క్లాత్ అయితే మనకు మిగులుతుందన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని నీట్గా పరచుకున్నాం కదండి, ఈ బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా అవుట్లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇక్కడ కింది వైపు, అదేవిధంగా మనకి అటువైపు నెక్ వైపు, నెక్స్ట్ షోల్డరు, ఇక్కడ ఆర్మ్ హోలు, అదేవిధంగా సైడ్ జాయింట్స్ దగ్గర మొత్తం కూడా మీరు బ్యాక్ పార్ట్ని ఏమాత్రం డిస్టర్బ్ కాకుండా మన అరచేతిని ఈ బ్యాక్ పార్ట్ మీద ఈ విధంగా పెట్టుకునేసి నీట్గా అవుట్లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ నెక్ వైపు అండి, స్కేల్తో మీరు స్ట్రైట్గా పై వైపుకి లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ మనకు ఒక్కోసారి ఇదేమవుతుందంటే లైన్ క్రాస్ పోయే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ను నీట్గా పక్కకు తీసేసుకోవాలండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ అవుట్లైన్ అనేది మార్కింగ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకుందామండి. ఇక్కడ ఫ్రంట్ నెక్ నేను ఫస్ట్ 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ తీసుకుంటున్నాను. ఇక్కడ మీకు మరీ డీప్ నెక్ కావాలంటే 7 ఇంచెస్ పైన కూడా తీసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇక్కడ తీసుకున్నాం కదా, ఈ 6 ఇంచెస్కి స్ట్రైట్గా లైన్ తీస్తూ ఈ స్ట్రైట్ లైన్ని ఇటువైపు వెడల్పులోకి కలుపుతూ ఒక ఎల్ షేప్లో మీరు మార్కింగ్ అనేది వేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఫ్రంట్ కూడా నేను రౌండ్ నెక్ అనేది షేప్ తీస్తున్నానండి. ఇక్కడ ఫ్రంట్ కూడా మీకు నెక్ అనేది కొంచెం బ్రాడ్గా షేప్ కనిపించాలి అంటే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు ఈ లైన్కి అటువైపు జస్ట్ అండి 1/2 ఇంచు బయటకు వచ్చేలాగా తీసి షేప్ తీసి ఫ్రంట్ నెక్ మీరు మార్కింగ్ చేసుకున్నారంటే ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుందండి. అదేవిధంగా ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ ఉంది కదా, దానికి 1/2 ఇంచు డౌన్కి మార్కింగ్ చేసుకొని చంక డీప్ కూడా మీరు డ్రా చేసుకోవాలి.
ఇంతవరకు మార్కింగ్ చేసుకున్న ప్రకారము నీట్గా ఈ ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలండి. సో ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ మెయిన్గా కట్ చేసుకున్నామండి. ఇక్కడ మీకు ఒక చిన్న వీడియో క్లిప్ మిస్ అయ్యిందండి, సారీ. ఇక్కడ మనకేం లేదు, నడుము దగ్గర వచ్చేసి బ్యాక్ పార్ట్ కంటే ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి ఒక 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఆల్రెడీ కట్ చేసుకున్నాను, కానీ మీకు వీడియో చూపించడంలో ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది. ప్రిన్సెస్ కట్కైనా లేదా ఈ విధంగా వన్టెక్ బ్లౌజెస్కైనా సరే మీరు ఇటువైపు నడుము దగ్గర ఎక్స్ట్రాగా ఒక 1.5 ఇంచెస్ నుండి 2 ఇంచెస్ వరకు మార్జిన్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ కింది వైపు నుండండి ఎగ్జాక్ట్గా 1 ఇంచ్ దగ్గర ఒక లైన్ అనేది మార్కింగ్ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ లైన్ వైపున స్ట్రైట్గా అన్నమాట, ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా స్ట్రైట్ లైన్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పై వైపున షోల్డర్ దగ్గర నుండి ఇక్కడ మనకి చెస్ట్ పాయింట్ మార్కింగ్ చేసుకోవాలండి. మీరు ప్రిన్సెస్ కట్కి ఏ విధంగా అయితే పై వైపున అపెక్స్ లేదా చెస్ట్ పాయింట్ మార్కింగ్ చేసుకుంటారో ఇక్కడ అలాగే చేసుకోవాలి. సో ఇక్కడ నేను 10.5 ఇంచెస్ అనేది చెస్ట్ పాయింట్ తీసుకున్నా. అదేవిధంగా ఇక్కడ కింది వైపున 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి, అంటే హుక్స్ పట్టి సైడ్ నుంచి అనమాట. తీసుకొని ఈ పై వైపున 10.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, అక్కడ నుంచి కింది వైపుకి స్ట్రైట్గా ఇక్కడ ఒక లైన్ మార్కింగ్ చేసుకొని ఇక్కడ అపెక్స్ పాయింట్ నుంచి కింది వైపుకి ఎంత పొడవు వచ్చిందో ఒకసారి చూసుకోండి. ఇక్కడ 5 ఇంచెస్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ సెంటర్ లైన్ తీసుకున్నాం కదా, ఈ బ్లౌజ్కి అటువైపు ఒక 1 ఇంచు ఇటువైపు 1 ఇంచు లైన్ మార్కింగ్ తీసుకొని ఇక్కడ డాట్ వెడల్పు అనేది మీరు డ్రా చేసుకోవాలండి. ఇక్కడ స్ట్రైట్గా మన లైన్ తీసుకున్నాం కదా, అక్కడ నుంచి కింది వైపుకి స్ట్రైట్ రావాలన్నమాట. పైనుంచి క్రాస్గా వెళ్ళాలి చెస్ట్ పాయింట్ వరకు. ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ఈ పాయింట్స్ దగ్గర చిన్న కట్స్ అనేవి పెట్టుకోండి. సిజర్ తీసుకొని 2 పీసులకి ఒకేసారి మనం కట్ చేసుకున్నాం కాబట్టి కింది పార్ట్కి కూడా మనకి మెజర్మెంట్ అనేది మార్క్ అయిపోతుందన్నమాట. ఈ వన్టెక్ బ్లౌజ్ అనేది చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళైనా కూడా ప్రిన్సెస్ కట్ అంటే అమ్మో అంటూ ఉంటారు కదా, అలా లేకుండా ఈ వన్టెక్ బ్లౌజెస్ అయితే వాళ్ళు చాలా ఈజీగా కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇప్పుడు ఈ పై వైపు నుండి కదా హుక్స్ పట్టి దగ్గర అక్కడ 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ 1.5 ఇంచెస్ అదేవిధంగా ఇటువైపు స్ట్రైట్ లైన్ ఉంది కదా, దీనికి జస్ట్ 1/2 ఇంచ్ అండి, ఎక్కువ ఏం తీసుకోనక్కర్లేదు. ఈ విధంగా ఇప్పుడు ఒక షేప్ అనేది మీరు కింది వైపు అన్నమాట రౌండ్గా ఒక షేప్ తీస్తూ లైన్ డ్రా చేసుకోండి. మన ఇంట్లో ఎవరైనా ఏజ్డ్గా ఉన్న వాళ్ళకైనా ఈ విధంగా వన్టెక్ బ్లౌజ్ అనేది ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు అండి. వాళ్ళకి సింపుల్గా కూడా ఉంటుంది, వాళ్ళకి కంఫర్ట్గా కూడా ఉంటుందండి. కింది వైపున నీట్గా ఈ షేప్ వెంబడి కూడా కట్ చేసుకోవాలి. తర్వాత ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ బ్యాక్ పార్ట్ మీద మనం ఇందాక మార్కింగ్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ పెట్టండి. ఇక్కడ సైడ్ జాయింట్ అప్పుడు మనకి ఇక్కడ మనం 1/2 ఇంచ్ పైకి తీసుకున్నాం కదా, ఇక్కడ బ్యాక్ పార్ట్కి కూడా మీరు 1/2 ఇంచ్ అనేది నీట్గా కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ హ్యాండ్స్ కోసమని ఈ మిగిలిన క్లాత్ని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా 4 ఫోల్డ్స్ వేసుకోవాలండి. కింది వైపున మనకి ఇక్కడ క్లాత్ క్రాస్గా ఉందండి, సో స్ట్రైట్గా కట్ చేసేసుకుందాము. ఇప్పుడు హ్యాండ్ లెంత్ మార్కింగ్ చేసుకుందామండి. ఇక్కడ యాక్చువల్గా హ్యాండ్ లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ అనమాట. మనకి స్టిచ్చింగ్ మార్జిన్ వస్తుంది కదా కింది వైపున పై వైపున, సో దీనికోసం నేను 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకొని 10 ఇంచెస్ దగ్గర మార్కింగ్ తీసుకుంటున్నాను. ఇక్కడ పై వైపున హ్యాండ్ మార్కింగ్ తీసుకున్నాం కదండి, ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ కింది వైపున 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ తీసుకొని హ్యాండ్ డౌన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి అండి. నెక్స్ట్ ఈ కింది వైపున హ్యాండ్ లూజు 6.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ తీసుకొని అదేవిధంగా 1.5 ఇంచెస్ అనేది స్టిచ్చింగ్ మార్జిన్కి లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి. తర్వాత పై వైపున షోల్డర్ దగ్గర 2 ఇంచెస్ దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ మార్కింగ్ తీసుకోవాలండి. మనం హ్యాండ్ రౌండ్ అనేది డౌన్ ఇక్కడి నుంచి డ్రా చేసుకోవాలి. ఇక్కడ పై వైపున 2 ఇంచెస్ నుండి ఈ కింది వైపు హ్యాండ్ డౌన్కి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా రౌండ్గా షేప్ తీస్తూ హ్యాండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి. అదేవిధంగా ఇక్కడ కింది వైపు మనకి
హ్యాండ్ లూజ్కి ఎక్స్ట్రా మార్చిని కూడా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా, సో నీట్గా ఇక్కడ హ్యాండ్ షేప్ వెంబడి కూడా కట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇటువైపు ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి, సో దీన్ని కూడా కట్ చేసుకుందాం. ఇప్పుడు మనకి హ్యాండ్ కటింగ్ కూడా పూర్తయిపోయిందండి, సెంటర్లో చిన్న కట్ మార్క్ పెట్టుకోండి. తర్వాత ఇక్కడ మిగిలిన క్లాత్లో మనకి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి పట్టీ కావాలి కదండి, సో దీనికోసము స్ట్రైట్గా పీస్ కట్ చేసుకోవాలండి. తర్వాత హుక్ పట్టీకి కాజా పట్టీకి కూడా పీసులు అనేవి కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ పీస్ మీద ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి ఈ క్లాత్లు అన్నీ పెట్టి నీట్గా కట్ చేసుకోవాలండి. ఇక్కడ ఫస్ట్ అయితే నేను బ్యాక్ పార్ట్ పెట్టుకున్నాను, సో ఆ తర్వాత చూస్తే ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్కి పై వైపున నాకు క్లాత్ తక్కువ వస్తుంది. సో చెప్పాను కదండి, మనకి క్లాత్ అడ్జస్ట్ చేయగల నేర్పు ఉంటే ఎంత తక్కువ క్లాత్లో అయినా కూడా పెద్ద సైజు బ్లౌజులు అనేవి ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. సో అలాంటప్పుడు నేను ఫస్ట్ సెట్ చేసుకుంటున్నాను అనమాట, ఎటువైపు పెడితే బాగుంటుందని. సో ఇక్కడ చూసారండి, ఇటువైపు వచ్చేసి స్ట్రైట్గా ఇక్కడ పెట్టుకున్నాను. సో అక్కడ నాకు ఇటువైపున హ్యాండ్స్ కూడా సఫిషియెంట్గా క్లాత్ అనేది మిగిలిందనమాట. సో మీరు ఈ విధంగా అయితే పెట్టుకున్నారంటే చెప్పినట్లు తక్కువ క్లాత్లో ఎంత సైజు బ్లౌజ్ అయినా కూడా నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నీట్గా పరుచుకున్నాం కదా, దీని వెంబడి మనం కట్ చేసుకోవాలి. చూసారు కదండి, వన్ టెక్ బ్లౌజ్ అనేది జస్ట్ ఫ్రంట్ పార్ట్లోనే మనకు చిన్న మార్పు రాస్తుందండి, మిగిలిన బ్లౌజ్ అంతా కూడా మనం యాజ్ ఇట్ ఈస్గా నార్మల్ బ్లౌజెస్ ఏ విధంగా కట్ చేసుకుంటామో అదే విధంగా కట్ చేసుకుంటాము. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా మనము క్రాస్ అయితే పెట్టమండి, స్ట్రైట్గానే కట్ చేసుకుంటాము. ఈ వీడియో మీద మీకున్న డౌట్స్ కానీ మీ అభిప్రాయాన్ని కానీ నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అదేవిధంగా మీకు ఎటువంటి వీడియోని అప్లోడ్ కావాలనుకుంటున్నారో అది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను తప్పకుండా మీకోసం ఆ వీడియో రెడీ చేస్తాను. మొత్తం ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ప్రతి క్లాత్ కూడా అండి, మిగిలిన చిన్న పీస్ అయినా సరే ఈ విధంగా అన్నీ పెట్టేసుకొని ఫోల్డ్ చేసుకొని నీట్గా టై వేసుకోవాలండి. మనకి స్టిచ్చింగ్ అయ్యే వరకు కూడా ప్రతి పీసు ఉపయోగపడుతుంది. ఓకే అండి, కటింగ్ పూర్తయిపోయింది కదా, నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.